నమస్కారం, ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మైనర్ విద్యార్థులకు మోటార్ సైకిళ్లు కొనిస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామంటున్న ట్రాఫిక్ డిఎస్పీ కండే శ్రీనివాసులు. ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ వారి ఆధ్వర్యంలో గుంటూరు ప్రభుత్వ మహాకళాశాలలో విద్యార్థులకు మెగా జాబ్ మేళా. జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ వారి ఆధ్వర్యంలో గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాలలో విద్యార్థులకు మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. సుమారు 25 ప్రైవేట్ కంపెనీలు విద్యార్థులకు ఇంటర్వ్యూ నిర్వహించేందుకు ఇక్కడకు వచ్చారని జిల్లా ఉపాధి అధికారి మంజుల తెలిపారు. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ వాళ్ళు, తర్వాత ఈ గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్ వాళ్ళు కలిపి సంయుక్తంగా నిర్వహించిన ఈ జాబ్ ఫెయిర్కి 27 కంపెనీస్ వరకు రావడం జరిగింది. అదేవిధంగా 300 to 400 అన్ఎంప్లాయీస్ కూడా అటెండ్ అవ్వడం జరుగుతుంది. మీరు అందరూ చూస్తున్నారు. యాక్చువల్గా దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్సిఎస్ పోర్టల్ ఒకటి డెవలప్ చేసి లాస్ట్ ఇయర్ నుంచి కూడా అన్ఎంప్లాయీస్ యూత్ని మోటివేట్ చేయడం కోసం సపోర్ట్ చేస్తూ ఉంది. ఫస్ట్ టైం మనం గుంటూరు జిల్లాలో గుంటూరు హెడ్ క్వార్టర్స్లో పెట్టడం జరిగింది. దానికోసం అన్ఎంప్లాయీస్ అందరూ వచ్చిన్నారు. వాళ్ళకి ఇంటరాక్షన్ సెషన్ ఇప్పుడు జరుగుతూ ఉంది. ఈవినింగ్ వరకు కూడా ఈ కంపెనీస్కి సంబంధించిన ఒక్కొక్క రూమ్ అలాట్ చేయడం జరిగింది. ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క రూమ్ అలాట్ చేయడం, వాళ్ళు కూడా వాళ్ళు ఎంత ఎలా సెలెక్ట్ చేస్తున్నారు మేనర్ అంతా కూడా చెప్పడం జరిగింది. మేము కూడా మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం కోసం, అంటే రిపోర్ట్ తీసుకోవడం కోసం ఫార్మాట్స్ ఇవ్వడం జరిగింది కదమ్మా. అవన్నీ యాజ్ ఇట్ ఈస్గా జరిగిపోతాయి ఈవినింగ్ వరకు. తర్వాత ముందు వాళ్ళు సెలెక్షన్ ప్రాసెస్ అంతా చేసుకున్న తర్వాత ఎవరెవరు ఎంత సెలెక్ట్ అయ్యారనేది డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ మీకు చేయడం జరుగుతుంది. 27 కంపెనీస్ వచ్చింది. అప్రాక్సిమేట్గా 900 వరకు వేకెన్సీస్ చూపడం జరుగుతుంది. స్టార్టింగ్ సెలెక్షన్ ప్రాసెస్ అంటే డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ వాళ్ళ వేస్ అండ్ మీన్స్ వాళ్ళకు ఉంటాయి కదా, అదే ప్రాసెస్లో జరుగుతుంది. అంటే దీంట్లో ఇప్పుడు నవత ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఉంది, వాళ్ళకి రిక్వైర్మెంట్ ఒకలాగా ఉంటుంది. అదేవిధంగా అమరావతి కంపెనీ, వాళ్ళ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని ఆ కంపెనీ డిఫరెంట్ ప్రాసెస్లో సెలెక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. వాళ్ళ అంటే ఒక్కొక్క కంపెనీకి ఇంటర్మీడియట్ ఉంటుంది, ఒక కంపెనీకి డిగ్రీ ఉంటుంది, ఒక కంపెనీకి కంప్యూటర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ లైక్ ఒక డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని సెలక్షన్ ప్రాసెస్. నా పేరు మంజుల. జాబ్ మేళా యొక్క ప్రత్యేకత ఏంటంటే, నేషనల్ కెరియర్ సర్వీస్ అనే ఒక వెబ్ పోర్టల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిన తర్వాత, అంటే లాస్ట్ ఇయర్ ప్రధానమంత్రి మోదీ గారు లాంచ్ చేసిన తర్వాత, ఆ పోర్టల్కి అనుసంధానం చేసుకుంటూ మనం ఎంప్లాయర్స్ అందరినీ కూడా ఈ జాబ్ మేళాకి ఇన్వైట్ చేయడం జరిగింది. అలాగే క్యాండిడేట్స్ అందరినీ కూడాను ఎన్సిఎస్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకొని ఈ ప్రాసెస్లో ఇంటర్వ్యూకి అటెండ్ చేయమని చెప్పడం జరిగింది. అంటే బోత్ క్యాండిడేట్స్ అండ్ ఎంప్లాయర్స్ అందరూ కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల టుమారో ఎటువంటి ఫ్రాడ్ జరిగే అవకాశం లేకుండా, అన్ఎంప్లాయీస్ మోసపోకుండా ఆన్లైన్లో ఎంప్లాయర్స్ యొక్క క్రెడెన్షియల్ సర్టిఫై చేసుకున్న కంపెనీస్ని మాత్రమే పిలవడము అనే ఒక ప్రక్రియ అనేది ఈ ఫస్ట్ మెగా జాబ్ మేళా ద్వారా మనం చేసుకోవడం జరుగుతుంది. ఈ రోజున ఈ మెగా జాబ్ మేళాలో 27 కంపెనీలు వచ్చాయి. 10వ తరగతి మొదలుకొని ఎంబీఏ హోల్డర్స్ వరకు కూడా వేరియస్ క్వాలిఫికేషన్స్ వాళ్ళకి ఒక సుమారు 1000 ఉద్యోగాల వరకు కూడా ఇవాళ కల్పించడానికి ఒక వేదికగా విమెన్స్ కాలేజ్లో ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతున్నది. అయితే ఈ ఎన్సిఎస్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ ముందు చేసుకోకపోయినా కూడా ఈ రోజున మేము ఎన్సిఎస్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫామ్స్ ఇష్యూ చేశాము క్యాండిడేట్స్ అందరికీ కూడా. ఆ ఫామ్స్ని బేస్ చేసుకుని రిజిస్ట్రేషన్ తర్వాత కూడా మేము చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క క్యాండిడేట్కి ఎన్సిఎస్కి సంబంధించిన ఒక రిజిస్ట్రేషన్, వాళ్ళకి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి జాబ్ మేళాస్ ఎప్పుడు జరుగుతున్నా కూడా క్యాండిడేట్స్కి ఇన్ఫర్మేషన్ ఆటోమేటికల్లీ వాళ్ళకి ఎస్ఎంఎస్ ద్వారా, ఈమెయిల్ ద్వారా కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ ద్వారా క్యాండిడేట్స్కి చాలా ఈజీగా ఇన్ఫర్మేషన్ అందుతుంది. అలాగే కంపెనీస్కి కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, పార్టిసిపేట్ చేయడం చేయండి అని చెప్పి కూడా మనం ఇన్వైట్ చేయడానికి అవకాశం ఉంది. అంతా కూడా ఆన్లైన్లో ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి కూడా మనకి పాసిబిలిటీ ఉంది. సో ఈ రోజున మేము మంచి టర్నౌట్ ఎక్స్పెక్ట్ చేశాము. చాలామంది క్యాండిడేట్స్ వచ్చారు. సో అందరూ కూడా జాబ్ ఆఫర్ లెటర్స్ తీసుకొని వెళ్తారు అని చెప్పి ఆశిస్తున్నాం. మైనర్ విద్యార్థులకు మోటార్ సైకిళ్లు కొనిస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని ట్రాఫిక్ డిఎస్పీ కండే శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నగరం ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం తగిన జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన తెలిపారు. వాహనదారులు పార్కింగ్లపై అవగాహన చేసుకోవాలని, వాహనాలు పార్కింగ్ సరైన పద్ధతిలో పార్కింగ్ చేయాలని, ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి సరైన కృషి చేయాలని ఆయన కోరారు. 637,000 వాహనములు అన్ని రకాలు కలిసి తిరుగుతూ ఉన్నాయి. మెయిన్గా మోటార్ సైకిల్స్ 450,000 ఉన్నాయి. కార్లు ఒక 60,000 కార్లు ఉన్నాయి. అలాగే ఆటోలు ఒక 35,000 ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజ్ బస్సులు, స్కూల్ కానీ కాలేజెస్ కానీ మొత్తం బస్సులు వచ్చి 2,500 ఉన్నాయి. లారీలు ఒక 5,000 దాకా ఉన్నాయి. అట్లాగే ఆటోలు ఒక 35,000 ఉన్నాయి.
ఆర్టీసీ బస్సెస్ ప్రతి డే టైంలో పీక్ టైంలో మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 8 దాకా ప్రతి నిమిషానికి 4 బస్సులు వస్తాయి ఆర్టీసీ బస్ స్టాండ్కి అన్ని రూట్ల గురించి. అంత బిజీ ట్రాఫిక్ ఉన్నది, ఇన్ని వెహికల్స్ ఉన్నప్పుడు కూడా మా ఎస్పీ గారు అర్బన్ ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు సలహాలు తీసుకొని ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ మా బందోబస్తు పీక్ టైంలో స్టాఫ్ని ఎక్కడెక్కడ పెడితే ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా ఉంటుందో చూసుకొని కంటిన్యూగా రెగ్యులేట్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ప్రజలంతా కూడా తెలుసుకొని ఇన్ని వాహనాలు ఉన్నాయి మనకున్న ప్రదేశాలు కానీ పార్కింగ్ ప్లేస్ కానీ చాలా తక్కువ, దాని దృష్టిలో పెట్టుకొని బజార్కు వచ్చినప్పుడు మెయిన్గా మనకు బిజినెస్ సెంటర్స్ బ్రాడీపేట అరుండాలపేట మెయిన్గా బ్రాడీపేట ఉంది, ఆ సెంటర్స్లో కొంచెం బైలైన్స్లో కానీ పార్కింగ్ ఉన్న చోట ఆపుకుంటే ఫ్రీగా ట్రాఫిక్ మూవ్ అయ్యే దానికి అవకాశం ఉంది. ఒక మా సార్ ఆదేశాల మేరకు ఎస్పీ గారి ఆదేశాల మేరకు బ్రాడీపేట 4th లైన్ని ఒక మోడల్గా తీసుకొని సెంటర్ పార్కింగ్ చేసి స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. ప్రజలంతా కూడా ఓకే అంటేనే మేము అక్కడ పెట్టడం జరిగింది, వాళ్ళు సలహా తీసుకుని పెట్టడం జరిగింది. అయితే మోటార్ సైకిల్కి మొత్తం స్థలం సరిపోతూ ఉంది కానీ కార్లకి కొంచెం ఇంకో కొంచెం ప్లేస్ ఉంటే బాగుండేది, దానికి కూడా మున్సిపల్ డిపార్ట్మెంట్ ఒకటి మాట్లాడేసి ఆ ఏరియాలో కొంచెం పార్కింగ్ ప్లేస్ ఐడెంటిఫై చేస్తున్నాం, అది చేస్తే ఆ కార్లు పార్కింగ్ చేసుకుని ఆ స్ట్రీట్ ఆ వీధి వరకు నీట్గా ఉండేదానికి అవకాశం ఉంది. ప్రజలంతా కూడా ఇది దృష్టిలో పెట్టుకొని ఆ కంజెస్టెడ్ ప్లేస్లో పెట్టాం కానీ దాన్ని చాలా అర్థం చేసుకొని సహకరిస్తారని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. మెయిన్గా మనకు మోటార్ సైకిళ్ళు 450,000 ఉన్నాయి, రింగ్ రోడ్డు కానీ లక్ష్మీ రోడ్డు కానీ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ రోడ్లు కూడా చిన్న పిల్లలు నడుపుతున్నారు మోటార్ సైకిళ్ళు. ఆల్ ఇండియా లాకో రన్నింగ్ స్టార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రైల్వే స్టేషన్ దగ్గర లారీ ధర్నా నిర్వహించారు. లాకో రన్నింగ్ అసోసియేషన్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మారావు మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రేపు కూడా గుంటూరు నగరంలో రైల్వే స్టేషన్ దగ్గర ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ మరియు ఆల్ ఇండియా గార్డ్ కౌన్సిల్ అసోసియేషన్, అంటే మన భాషలో చెప్పాలంటే రైలుకి రైలు ఇంజను అలాగే గార్డు పెట్టి ముఖ్యం, అవి రెండు లేకపోతే రైలు నడవదు. ఈ రెండింటిని నడిపేటటువంటి వ్యక్తులు రైలు ఇంజన్ డ్రైవరు అలాగే గార్డు, ఈ రెండింటి వృత్తులకు సంబంధించినటువంటి అసోసియేషను ఇవాళ రేపు ఇక్కడ 36 గంటల పాటు నిరాహార దీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. చాలా కాలం నుంచి నిర్లక్ష్యం చేయబడినటువంటి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా 14.29 ప్రకారం వేతన సవరణ చేయాలని గెజెట్ నోటిఫికేషన్ చెప్తుంటే నేటికి కూడా దాన్ని అమలు చేయలేదు. అంటే ఈ వేతన సవరణకు సంబంధించింది వీరిరువురికి కూడా చాలా ప్రధానమైనటువంటి అంశాన్ని పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రైల్వే శాఖని రైల్వే బోర్డును కూడా వీళ్ళు డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ ఆందోళన చేస్తున్నారు. అలాగే దీంతోపాటు పని గంటలు అలాగే విశ్రాంతికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. అలాగే మరి ఎన్పిఎస్ ఈ న్యూ పెన్షన్ స్కీమ్ అనేది 2004 తర్వాత రైల్వేస్లో చేరిన ఉద్యోగులందరికీ కూడా అది చాలా నష్టం కలగజేసేటటువంటి అంశం, న్యూ పెన్షన్ స్కీమ్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే రన్నింగ్ స్టాఫ్ పే ఎలిమెంటు 30% మరియు 50% తగ్గించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఆ ఎంపవర్ కమిటీని రద్దు చేయాలని కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అందువల్ల మనకి అత్యంత కీలకమైనటువంటి రైల్వేస్, ఈరోజు ఆ రైల్వేస్ లేకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోద్దు మన అందరి తెలుసు. అలాంటి రైల్వే ఉద్యోగులు ఈరోజు ఇక్కడ ఆందోళన చేస్తూ ఉన్నారు, ముఖ్యంగా లోకో రన్నింగ్ స్టాఫ్ గార్డ్స్ వీళ్ళిద్దరూ కూడా. ఈ డిమాండ్స్కి మేమందరం కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం, పీడిఎఫ్ ఎమ్మెల్సీ తరఫున కూడా మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఈ అంశాలని మన ఎంపీల ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాం, తెలియజేస్తూ వీరు చేస్తున్న ఆందోళనకి మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తాం. రన్నింగ్ స్టాఫ్కి కూడా 14.29% ఇంక్రీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. తర్వాత న్యూ పెన్షన్ స్కీము, దీనివల్ల చాలా అన్యాయం, ఆఫ్టర్ 2004 తర్వాత ఎంప్లాయీస్ చాలా పెన్షన్ లేని జీవితం. సో న్యూ పెన్షన్ స్కీమ్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని కూడా అందరికీ వర్తింపజేయాలని చెప్పి 2004 తర్వాత ఎవరైతే అపాయింట్మెంట్ అయ్యారో వాళ్ళందరికి కూడా న్యూ పెన్షన్ స్కీము తీసివేసి ఓల్డ్ పెన్షన్ స్కీము ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. తర్వాత మాకు విశ్రాంతి, వీక్లీ రెస్ట్ 32 అవర్స్ నుంచి 40 అవర్స్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేటెస్ట్గా హెచ్ఓఆర్ రిపోర్ట్ ఇచ్చారు, ఆ రిపోర్టు దానిలో కూడా ఏఎల్ఆర్ఎస్ఐ డిమాండ్ చేసినవి అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.
నందిగామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో విలేకరులపై చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును ఎండగడుతున్న పార్టీ రాష్ట్ర అధికారి ప్రతినిధి డాక్టర్ అరుణ్ కుమార్, ఐటీ విభాగ కన్వీనర్ చల్లా మధుసూదన్ రెడ్డి, వివిధ జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ తాతపూడి తెల్లరాజును రూరల్ పరిధిలోని నర్సరావుపేట పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం గుంటూరు రూరల్ ఎస్పీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా క్రైమ్ డిఎస్పీ కృష్ణ కిషోర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 1వ తారీఖు రాత్రి ఒక పెళ్లి జరిగిందండి, జమీందార్ ఫంక్షన్ హాల్లో. ఆ పెళ్లిలో పెళ్లి కుమారుడికి సంబంధించి బంగారు వస్తువులు, వెండి వస్తువులు చోరీ జరిగిందని చెప్పేసి మాకు 2వ తారీఖు రిపోర్ట్ వచ్చిన మీదట మా గుంటూరు రూరల్ ఎస్పీ గారు ఆధ్వర్యంలో మా క్రైమ్ టీము నర్సరావుపేట 2 టౌన్ పోలీసు వారితో కలిసి మేము ఆ పెండ్లి ఫంక్షన్ హాల్లో ఎవరు ఈ దొంగతనం చేసుంటారు అన్న యాంగిల్ నుంచి స్టార్ట్ చేసి సాంకేతికంగా అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్లు, అక్కడ ఎవరెవరు వచ్చారు, అనుమానితులు ఎవరుగా ఉన్నారు అని చెప్పేసి మా అడిషనల్ ఎస్పీ క్రైమ్ వైటీ నాయుడు గారు మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు మా క్రైమ్ సిఐ గారు, నర్సరావుపేట 2 టౌన్ సిఐ గారు, మా సిబ్బంది అందరం కలిసి అక్కడ ఉన్న రకరకాల అనుమానితుల్ని మేము వివిధ సాంకేతిక పరిజ్ఞానంతో ఉపయోగించి ఎవరు ఇలా అటువంటి ఫంక్షన్ హాల్లో మన దృష్టి మరల్చి మన బంగారు వస్తువులు, వెండి వస్తువులు తీసుకోబోయేటట్లుగా ఎవరు ప్రవర్తించుంటారు అని మా ప్రయత్నాలకి మేము ప్రకాశం జిల్లా దర్శి ప్రాంతానికి చెందిన తెల్లరాజు అని ఒక పాత ముద్దాయిని దీంట్లో అనుమానించడం జరిగిందండి. అదేవిధంగా అతని యొక్క కదలికలని మేము వాచ్ చేయడంలో అతను దర్శి ప్రాంతంలో ఉండకుండా వివిధ రకాల ప్రాంతాల్లో అతని నేర చరిత్ర ఎక్కడెక్కడ చేశాడు అని చెప్పేసి మేము పరిశీలించిన మీదట ఇతను గత 10 సంవత్సరాల నుంచి ఇతని మెయిన్ మోడస్ ఆపరేండి ఏంటంటే అండి, ఇతను డ్రైవింగ్ తెలుసు, హాల్టింగ్ డ్రైవర్గా నేను వస్తాను అని చెప్పేసి ఎవరినా వెహికల్కి డ్రైవర్ కావాలేమో అన్న పరిస్థితుల్లో చూసుకొని అప్పటికప్పుడే తనను తనగా ఒక డ్రైవర్గా పరిచయం చేసుకొని వాళ్ళ దగ్గర నమ్మకంగా ఉండి కొన్ని గంటల్లో కానీ కొన్ని రోజుల్లో కానీ వాళ్ళని దృష్టి మరల్చి వారి యొక్క విలువైన వస్తువుల్ని తీసుకొని పోయే నేర చరిత్ర ఇతనిది. గత 10 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో అయితేనేమి, సూర్యాపేటలో అయితేనేమి, విజయవాడ బాహుబలి 2 విడుదల సందర్భంగా నగరంలోని అభిమానులు సందడి నెలకొల్పుకుంది. ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షుడు రాజాబాబు ఆధ్వర్యంలో వీధి వీధిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాహుబలి 1ని మించిన అత్యధిక కలెక్షన్స్ వసూళ్లు చేసి తెలుగు చిత్ర ఖ్యాతిని పెంచాలని ఆయన ఆకాంక్షించారు. స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి 1 ఎంతో భారీ ఎత్తున ఇట్టించిన సందర్భంగా బాహుబలి 2 మళ్ళా రిలీజ్ అవుతున్న సందర్భంలో మేము బాహుబలి 1 కన్నా భారీ ఎత్తున కలెక్షన్లు చేస్తుందని మేము గుంటూరు జిల్లా ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్, ప్రభాస్ అభిమానులు, గుంటూరు జిల్లా సినీ ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆశిస్తూ ఈ బాహుబలి 2 ఎప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎదురు చూస్తున్న అభిమానులకి, గుంటూరు జిల్లా సినీ ప్రేక్షకులకి ఈ సినిమా ఎంతో ఇట్టిస్తుందని ఆశిస్తూ భారీ ఎత్తున మెజార్టీతో అంతకుముందు వచ్చిన బాహుబలి 1 కన్నా ఈ 2 ఎంతో హిట్టు కొట్టి ఎంతో సాధిస్తుందని మన గుంటూరు ఈ సినీ ప్రేక్షకులకు కానీ ఏంది ఈ గుంటూరు సినిమా తెలుగు చిత్రాల్లో ఎంతో ఇట్టు కొట్టేసి ఈ గుంటూరు సినీ ప్రేక్షకుల్ని ఎంతో ఆశిస్తూ ఈ బాహుబలి 2 మన తమిళనాడులో కానీ మన ఏంటది కేరళలో, కర్ణాటకలో ఏదో గొడవలు జరిగిన కారణం వల్ల అక్కడ ఆగిద్ది అని మేము ఎంతో బాధపడ్డాము ఫ్యాన్స్ వాళ్ళంతా. అక్కడ అట్లా ఆగిద్ది, ఏంది ఏం జరిగిద్దో అని, కానీ అక్కడ ఏదో రాజీ పడి సారీ చెప్పిన దానివల్ల ఆ కర్ణాటక, కేరళలో కూడా ఆ పిక్చర్ రిలీజ్ అవుతున్న సందర్భంతో ఇంక మాకు ఎంతో ఉత్సాహం కలిగి ఈ గుంటూరు జిల్లా ఫెబ్రాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫు నుంచి నేను ఎంతో సంతోషిస్తూ సెలవు తీసుకున్నాను.
కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో స్పేస్ జెట్ విమానం అత్యవసర ల్యాండింగ్ అయినది. గన్నవరం విమానాశ్రయం నుండి ఉదయం 9:30 65 మంది ప్రయాణికులతో హైదరాబాద్ బయలుదేరిన స్పేస్ జెట్ విమానం సాంకేతిక లోపం కారణంగా సుమారు 40 నిమిషాలు గాలిలో చక్కెర్లు కొట్టిన తర్వాత సేఫ్గా ల్యాండ్ అవడంతో విమానంలో ఉన్న 65 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. వీరిని సాయంత్రం విమానంలో పంపించేందుకు స్పేస్ జెట్ అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు. రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.